ఫిట్ ఇండియా డే సందర్భంగా సేవ్ ఇండియా నినాదంతో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు వ్యాపార కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా టి నర్సాపురంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశాన్ని కాపాడండి, రైతాంగాన్ని రక్షించండి, కేంద్ర వ్యాపార రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు వ్యాపార కార్మిక సంఘాల నాయకులు ఏ మురళి, ఎం సుధారాణి, పి వరలక్ష్మి, రుక్మిణి, పి సుశీల తదితరులు పాల్గొన్నారు. देशव्याप्त फिट इंडिया उद्यम स्फूर्ति तो सेव इंडिया अने कार्यक्रम कार्मिक संघा व्यवसाय कार्मिक संघा रईत संघा वामपक्ष पार्टी पीपन जरिए दीन भाग व्यवसाय कार्मिक संघमु टी नरसापुर अंबेडकर निरसन कार्यक्रम जरूर मुख्य मोडी तस्कोचना मूड व्यवसाय चटा रद्द चेयर केन्द्र प्रभुत्व रंग संस्थल पूर्ति प्रवेटीकरण से मत ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీని వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని టోస్కో కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు వ్యాపార కార్మిక సంఘాలు ఈ నిరసనలో భాగస్వాములు అవుతున్నాయి. ప్రధానంగా మోడీ ఈ చట్టం రద్దు అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లు వెనక్కి తీసుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధరల చట్టబద్ధత కల్పించాలని కార్మిక వర్గం రైతాంగంతో కలిసి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా లింగంపాలెం మండలం లింగంపాలెం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బీజేఎన్ కుమారి మాట్లాడుతూ రైతు కార్మిక ఉద్యోగ సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా ధనిక కార్పొరేటర్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ హక్కులను కాలరాస్తున్న మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బీజేఎన్ కుమారి, సిఐటియు మండల కార్యదర్శి వి ఈశ్వరి, కె మేరికుమారి, ఆర్ మారమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి వ్యాపార కార్మికులు నాలుగు నెలల నుంచి పోరాటం జరుగుతుంది. వాళ్ళకి నాలుగు రకాల జీవోలు ఇచ్చారు. ఆ నాలుగు రకాల జీవోలు కష్టపడి పనిచేస్తున్న రైతులకి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏమనుకుంటుందో తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాపార కార్మికులు మాత్రం మట్టి కొట్టాలని చూస్తుంది. అదంటే చాలా దారుణమైనది. వ్యాపార కార్మికుడు కష్టపడి పనిచేస్తేనే, వ్యాపారం పండిస్తేనే జనం బ్రతుకుతారు. అలాంటి రైతులనే మాత్రం రైతు దేశానికి ఎన్నెముకున్న రైతునే పాడు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చాలా దారుణంగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాంటి విధానాలను రద్దు చేయాలని, కార్మికుడు కష్టపడి పనిచేస్తేనే కార్మిక కుటుంబం బ్రతుకుతుంది, కార్మికులుగా ఉన్న కార్మికుల్ని మాత్రం చాలా కాలరాస్తున్నారు, కార్మికులు కష్టపడి పనిచేస్తేనే వాళ్ళ కుటుంబ జీవనాధారం పెరుగుతుంది, అలాంటి కాకుండా కార్మికుల్ని మాత్రం వెనక నెట్టేస్తున్నాడు. కార్మికులకు వెన్నెముకగా ఉంటాము. ప్రభుత్వానికి వచ్చే ముందు మనం ఎన్నో ప్రకటనలు చేశారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తానన్నారు. ఒక కుటుంబంలో కూడా ఉన్న ఉద్యోగాలు చెడగొట్టిన ప్రభుత్వాలు అన్నవి ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము చాలా దారుణంగా విమర్శిస్తున్నాం. ఇప్పటికైనా సరే తెలుసుకొని కావాల్సిన మాకు రావాల్సిన విధులను కానీ, కార్మికులు కానీ, రైతు సంఘాన్ని కానీ ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళకి పెట్టిన విధులను, డిమాండ్లను న్యాయం చేస్తే ప్రభుత్వం నిలబడుతుంది. లేనట్లయితే ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది అది వాళ్లే తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది అంతేకాకుండా ఉద్యోగ కార్మికులకి చాలా కష్టకరం. కార్మికులు అంటే అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్, మరి ఇతర కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ కార్మికులందరినీ కూడా ఒక రూపాయి కూడా పెంచింది లేదు. అందరికీ మేము మిమ్మల్ని అందరినీ మేము న్యాయం చేస్తామన్నాడు. ఇలాంటిది లేదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ఒకటి ప్రవేశపెట్టింది. నూతన విద్యా విధానం చాలా దారుణమైన పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితిలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి నూతన విద్యా విధానాన్ని మేము రద్దు చేస్తూ మీ డిమాండ్లు మేము పరిష్కరించాలని న్యాయంగా మేము కోరుతున్నాం. పేరు ఈశ్వరి అండి. మాకు మినీ సెంటర్లు ఉన్నాయండి. మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయాలని కోరుతున్నామండి. అలాగే మాకు శాలరీస్ కూడా నెల నెల వేయట్లేదండి. మూడు నెలలు పూర్తి చేసి ఒక నెల చేసి వేస్తున్నారు. ప్రతి నెల కూడా మాకు సక్రమంగా జీతాలు వేయాలండి. తర్వాత టీఏబిల్స్ కూడా మాకు మూడు సంవత్సరాల నుంచి రావాలండి. తర్వాత మాకు తెలంగాణకు ఎలా ఇస్తున్నారో అవన్నీ కూడా మాకు సక్రమించినట్టు చేయాలని మేము కోరుతున్నామండి. తర్వాత ఫోన్లు కూడా మాకు మా ఫోన్లు ఏవి కూడా పనిచేయట్లేదండి. వర్క్ చేయడానికి
పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎర్రబాట దినపత్రిక ఎడిటర్ పితాని రాము తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వృత్తి పట్ల ఎప్పుడూ అంకితభావం చూపిస్తూ పగలనక రాత్రనక సేవలు అందిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 300 మాస్కులను పంపిణీ చేసినట్లు రాము తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీకి చిరు సత్కారాన్ని చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు ట్రస్ట్ ద్వారా తన దినపత్రిక ద్వారా చేస్తున్నట్లు రాము తెలిపారు. ఎర్రబాట పత్రిక ద్వారా చిరు సత్కారం చేసుకుని వారి యొక్క సిబ్బందికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. గత కరోనా కాలం 1వ వేవ్ నుంచి 2వ వేవ్ వరకు కూడా నిరంతరం ఎండకి ఎండి వానకి తెలిసి రేయడక పగలడక కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ మాస్క్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తున్నారు. వీరిని మన యొక్క పబ్లిక్ గొప్పగా అర్థం చేసుకుని వారిని నిందించడం జరుగుతుంది. కానీ ఇదేమీ పట్టించుకోకుండా వారు చెప్పే విధానాలు మీరు పాటిస్తూ మాస్క్ ధరించుకుని మీ కుటుంబాలని రక్షించుకుంటారని ఈ సందర్భంగా ప్రజలకు సేవలు చేస్తున్న మన ట్రాఫిక్ డీఎస్పీ గారికి వారి సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు, నేను కూడా చూస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన మా పోలీస్ స్టేషన్కి వచ్చే ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా 300 ఫేస్ మాస్క్ ఇవ్వడం జరిగింది. దానికి మేము ట్రాఫిక్ పోలీసులు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే జగనన్న స్వచ్ఛ సంకల్పం మీద అవగాహన సదస్సు ఎంపీడీఓడి ఎల్ఎస్ శర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రతి గ్రామాన్ని చూడసక్కని గ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యదర్శులకు వాలంటీర్లకు తెలియజేశారు. పారిశుద్ధ్యం పట్ల ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావాలని తెలిపారు. ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని, దీనితోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం నెరవేరుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి జె వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ పి కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. అది కూడా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు ఎక్కడన్నా లోటుపాట్లు సర్దుకుంటూ మనకి గవర్నమెంట్ ఒక పని చెప్పిందంటే ఇన్ టైం చేసేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి, స్పీడ్గా. నేడు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పథకం మీద అవగాహన సదస్సు నిర్వహించాం. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే 100 డేస్ కాలంలో మన పిఠాపురం మండలంలోని ప్రతి పంచాయతీని కూడా చూడచక్కని గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పే ఉద్దేశంతో దానికి ఏం చేయాలి అన్న విషయాల మీద ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించుకున్నాం. మన గౌరవ శాసనసభ్యుల వాళ్ళ ఆదేశాల మేరకు మన పంచాయతీ సెక్రటరీలందరినీ కూడా వాళ్ళ అలాగే యాక్టివ్గా ఉన్న వాలంటీర్స్ని కూడా పిలుచుకొని ఇవాళ వాళ్ళకి అవగాహన కలిగించాం. మధ్యాహ్నం నుంచి ప్రతి పంచాయతీలో కూడా ఈ విషయం మీద అవగాహన కలిగించి మనకి 100 డేస్ ప్రోగ్రాంలో అంటే వచ్చే 3 నెలల కాలంలో మన పిఠాపురం మండలంలో ప్రతి పంచాయతీని కూడా చూడచక్కని గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం అన్నమాట. దీనికి సంబంధించి మన సర్పంచులు కానీ విలేజ్ లెవెల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కానీ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా దీనికి కృషి చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్ల నాని గారి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ వికలాంగుల విభాగం, వికలాంగు హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ బందెల కిరణ్ రాజు గారి ఆధ్వర్యంలో అక్షయపాత్ర వికలాంగులు హెచ్ఐవీతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ ఆళ్ల నాని చేతుల మీదుగా పచారి సరుకులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బొత్తాని అఖిల మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఇప్పటికే హైట్ జరుగుతుంది. కొంచెం సార్ సార్ ఇప్పుడు అడ్డుగా చేయి సార్ ఓకే నీ పేరు మగం బైక్ పెట్టమ్మా మగం బైక్ సార్ సార్ ఏమన్నా ఇందులో ఓపెన్ చేయండి సార్ అక్కడ ఓపెన్ చేసి కాజలూరు మండలం తనుమల్ల గ్రామానికి చెందిన దార్ల ఉత్తర కుమార్ రోజువారీ కూలీ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. అతనికి భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఒకరోజు యథావిధిగా రోజువారీ కూలీ పని చేసుకుని తరుణంలో ఒక ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిని గత 4 సంవత్సరాలుగా మంచానికే పరిమితం కావడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడం గమనించిన చేయూత స్వచ్ఛంద సంస్థ వెంటనే స్పందించి వారికి ఉపాధికి కల్పనకై 45,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి కిరాణా షాప్ పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, సెక్రటరీ అలీం, కోఆర్డినేటర్ నాగేంద్ర, రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి, రామచంద్రపురం పట్టణ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, జాన్సన్ గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఇంజక్షన్ 74 అవర్స్ 72 అవర్స్ 3 రోజులు అది ఇంజక్షన్ కూడా అక్కడ కూడా రాయవరం కూడా సేమ్ అదే ప్రాబ్లం.
అమ్మా సర్పంచ్ గారు అక్కడ నుంచి అమ్మ హౌసింగ్ కార్పొరేషన్ మొబైల్ జల్లా గారు ఇస్తారు అమరావతి మీకు చెప్తాను కాలువాలు మా సెక్రటరీ దారిలో సత్య దుర్గా అండి. అవును సార్, నేను మాస్క్ పెట్టాను, పెట్టుకోండి మాస్క్ పెట్టుకోవాలని చెప్తాను. ఇలాగ సాయం చేయరాని బాబు నాకు కాకినాడ రవికుమార్ గారు కథ ఇలాగ శ్రీయోగత నుంచి నాకు ఇలాగ సహకారం చేశారు, ఇలాగ అందరికీ ధన్యవాదాలు. మన పరిస్థితి ఏంటంటే ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఉంటుంది, మేము అమ్మాయిని భరోసా కల్పించడం. తర్వాత మనం వాళ్ళకి ఏం విధంగా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి అమ్మ మీరు ఏం చేసుకోవాలని బట్టి కొన్ని మాకు వచ్చిన ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి కదండి, ప్రయారిటీ మేరకు ఏది బాగా. అలాగే మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎంత లేట్ అయ్యింది, చాలా వరకు కొద్ది ఎర్లీ స్టేజ్లో ఉన్నాయైతే మనం రికవర్ చేయించిన దాఖలు కూడా ఉన్నాయి. ఇంకా మేము 32 కేసులు టేకప్ చేసిన 32 కూడా సక్సెస్ అయ్యింది. పట్టుకోమ్మా చూడస్తే మీరే.
పంచాయతీరాజ్లో గత 25 ఏళ్లుగా పదోన్నతులు లేక ఒకే స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల శాఖలోని అనేక మంది ఉద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ రాజ్ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ ఆనందబాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, అంతేకాక అన్ని పోస్టులలో ఖాళీలు భర్తీ కాబడి ప్రభుత్వ పథకాలు కూడా మరింత వేగంగా సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి ప్రతి ఒక్క పంచాయతీ రాజ్ ఉద్యోగి చిత్తశుద్దితో పునరంకితమై పనిచేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి శివప్రసాద్, సురేంద్ర, బిందు, పద్మజ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల భవితవ్యంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాతిలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకటే గౌడ గారు వీరి సహకారంతో ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు కల్పించేటటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. మరి గత 25 సంవత్సరాలుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కీలకంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి పదోన్నతులు కల్పించడంలో కొన్ని రకాల సమస్యలు రావడం, అవన్నీ కూడా అపరిష్కృతంగా కొన్ని దశాబ్దాల తరబడి ఉండడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను మరి పరిష్కారం చేసే విధంగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లా సభవరం మండల కేంద్రంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు ప్రభుత్వం విడుదల చేయాలని, అందుకు నిరసనగా సిపిఎం అనుబంధ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు అంతా సభవరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సభ్యుడు గండి నాయన బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిది పస్తులుండి పనిచేయాలని ప్రశ్నించారు. వాళ్ళకి 8 నెలలు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు. అధికారులు 2 సార్లు కలవడం జరిగింది. లెటర్ రూపంలో వాళ్ళ సమస్య వాళ్ళకి వినిపించుకున్నాం. అయినప్పటికీ కింద నెలలో ఇచ్చిన సమస్య పరిష్కారం వెంటనే చేస్తామని చెప్పేసి నిధులు వచ్చున్నాయి. నిధులు వెంటనే మేము డ్రా చేస్తాం. ప్రతి ఒక్క పంచాయతీ వర్కర్కి ఈ జీతాలు మేము వేసేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగారు, జీతాలు పడ్డాయి తీసుకొని ఏదో మేము భత్యం చేసుకుందాం అని చెప్పేసి తిరగడం జరిగింది. ఇవ్వలేదు. ఇప్పుడు వరకే నెల పూర్తయింది, 2వ నెల వచ్చింది. ఇప్పటికి 6 నెలలు 7 నెలలు 8 నెలలు జీతాలు ప్రతి పంచాయతీ కార్మికుడికి కూడా రావాలి. వాళ్ళు సమస్య వచ్చిందంటే ముందుండే ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. వాళ్ళకి భద్రత లేదు. ఆకలితో వాళ్ళు పని చేయాలంటే చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది వాళ్ళకి. ఈ పంచాయతీ కార్మికుల జీతభత్యాలు చెల్లించాలి, బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అనేక దఫాలుగా ఎంపీడీఓ గారిని కలిసాము, వాళ్ళకి విన్నవించాం. డిపిఓ గారిని కూడా కలిసాం. వారు వెంటనే పేమెంట్లు చేస్తామని చెప్పి చెప్పారు. కొన్ని మండలాల్లో అయితే పేమెంట్లు అయినాయి. ఉదాహరణ కేకోట్పాడులో పేమెంట్ అయింది. అక్కడ కూడా మేము యూనియన్ మేమే చూస్తున్నాం. మరి ఇక్కడ మాత్రం ఎన్ని దఫాలు చెప్పినా సరే పేమెంట్ మాత్రం జరగట్లేదు. మరి చేస్తున్నాము, అక్కడ ఉన్నాయి పెండింగ్ అంటున్నారు. ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది పని చేయించుకున్నటువంటి అధికారే వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అది చేయకుండా మేము చేస్తాం చేస్తామని ఎన్ని రోజులు తిరుగుతారు. ఈరోజు అసలు దేశవ్యాప్తంగా నిరసన దినం. సేవ్ ఇండియా పేరు మీద దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి నల్ల చట్టాలను రద్దు చేయమని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు కానీ పంచాయతీ కార్మికులు కానీ మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు సక్రమంగా ఇవ్వకుండా అనేక స్కీములకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. రోజు పేపర్లో చూస్తే మీకు. విశాఖ జిల్లా పరవాడ మండలంలో ముత్యాలమ్మపాలెం గ్రామ బండారు అప్పల నాయుడు ప్రెస్ మీట్లో కరుణ ఆక్వా ఫామ్ రొయ్యల చెరువులను చదును చేసి
ఫ్లాట్ చేసి ముత్యాలమ్మపాలెం పంచాయతీ మరియు తిక్కవాణిపాలెం పంచాయతీ మత్స్యకారులకు పంచిపెట్టి కోటీశ్వరులను చేస్తాను. బండారు అప్పలనాయుడు పత్రిక ప్రకటన మా మత్స్యకారులను నమ్మించి మోసం దగా చేయడమే బండారు మోసపూరిత ఉద్దేశం. నాడు మీ తండ్రి ఎక్స్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మత్స్యకారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫార్మా కంపెనీలలో కుమ్మక్కై మోసం చేశారు. నేడు నువ్వేమో మత్స్యకారులకు ఇళ్ల పట్టాలను ఇస్తానని మత్స్యకారులను కోటీశ్వరులను చేస్తానని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నావు. మీరు మాట్లాడే మాటలు ఏవైనా అర్థం పర్థం ఉందా బండారు అప్పలనాయుడు అని ప్రశ్నించారు. నువ్వు నీతో చెప్తా ఉన్నావు, నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నీ డబ్బు పిచ్చేంటో. గత 5 సంవత్సరాల క్రితం ఈ పెందుతు నియోజకవర్గం మొత్తం కోడే కూసిన దాఖలు ఉన్నాయి. అటువంటి నువ్వు నిజాయితీ పరుడైనా మత్స్యకారులకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు రొయ్యల చెరువుల మీద నువ్వు చేసినటువంటి ప్రకటన నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మత్స్యకారులంతా ఇవాళ ప్రెస్ మీట్లో తిక్కవాణిపాలెం సర్పంచ్ గారు, ముత్యాలంపాలెం సర్పంచ్ గారు, మత్స్యకార వార్డు మెంబర్లు, మత్స్యకార నాయకులు, కోఆపరేటివ్ ప్రెసిడెంట్లు అందరూ హాజరైనారు. కాబట్టి సోదర, నువ్వు దయచేసి మరొక్కసారి మత్స్యకారులకు ఉపయోగపడుతున్న మత్స్యకారులను ఆదుకుంటున్న కరుణా ఏకపం రొయ్యల చెరువు మీద విషం చిమ్మడం మానాలి. మరి గతంలో నువ్వు అందరినీ బెదిరించి డబ్బు గుంజినట్లుగా మళ్ళా కరుణా ఏకపం కూడా నువ్వు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టు మాకు కనపడుతుంది. కాబట్టి నువ్వు బుద్ధి మార్చుకొని అభివృద్ధి భావంలో పయనిస్తున్నటువంటి మత్స్యకార గ్రామాలని అభివృద్ధిలో ముందుకెళ్ళమండి. మాకు అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి కరుణయ ఏకవాపం రొయ్యల చెరువుల్ని జోలుకుని వస్తే మరి నీకు సరైన బుద్ధి చెప్పడం మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మత్స్యకారులు కల్పతరువులు లాంటి కరుణ ఏకవాపం రొయ్యల చెరువుల మీద నువ్వు విషం చెమ్మడం మానుకొని